వస్తీ ఉన్నవారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు ఖరీఫ్ లో జూలై నుంచి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు మిరపలో మేలైన విత్తనం నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు ఔషధ లక్షణాలు ఉన్నాయి దేశంలోని అన్ని ప్రాంతాల్లో మిరపను సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మిరప 134,960 ఎకరాలలో రైతులు సాగు చేస్తూ ఉండగా 739,620 టన్నుల దిగుబడి వస్తుంది తెలంగాణలో 79,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉండగా 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు ఒక ఖమ్మం జిల్లాలోనే దాదాపు 22,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జూలై ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది హైబ్రిడ్ రకాలైతే 100 గ్రాములు సరిపోతుంది అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే మిరప నారుమడులు పోసుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి సమయం ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే మిరప నారుమళ్ళు పోయడానికి జూలై మాసంలో నారుమళ్ళు పోసుకొని ఆగస్టులో నాటుకోవడం కానీ లేనట్లయితే ఆగస్టులో నారుమళ్ళు పోసుకొని సెప్టెంబర్లో వరకు నాటడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి ఈ నారుమళ్ళ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముఖ్యంగా గుర్తించాలి ముఖ్యంగా నారుమళ్ళు పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే నారుమడి తయారనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మిరప అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా మంచి దృఢమైనటువంటి నారు చాలా ముఖ్యం కాబట్టి ఈ నారంతా కూడా నారుమళ్ళలో పెంచినప్పుడు ఈ యొక్క అధిక దిగుబడి పొందడానికి ముఖ్యంగా మనకు దోహదపడుతూ ఉంటుంది ముఖ్యంగా నారుమడి పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే మిరప నారుమడికి సారవంతమైనటువంటి ఒంటరి నేలలు అదే రకంగా నీటి వసతి దగ్గరగా ఉండి ఒక మాదిరిగా నీడ కలిగినటువంటి నేలను ఎంచుకుని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి శ్రేష్టమైనటువంటి నారిని పొందేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే నీటి వనరులు నీటి సౌలభ్యం ఎక్కువగా ఉందో ఆ పరిస్థితుల్లో దగ్గరగా మనం నారును కనుక పెంచుకున్నట్టయితే సాధారణంగా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో నారు పోయడం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి ప్రతి సంవత్సరం నారుమడి పెంచేటువంటి ప్రదేశాన్ని మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవటం దాంతోపాటు నీటి వసతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం ద్వారా చాలా వరకు ఈ యొక్క నారుని బాగా పెంచి తద్వారా ఈ యొక్క నారు పెంచడం ద్వారా మంచి దిగుబడికి మిరపలో సోపానంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నారుమడి ఎంపిక చేసినటువంటి భూమిని కనుక చూసుకున్నట్టయితే 5 నుంచి 6 సార్లు మనం బాగా దున్ని దానికి చిమికినటువంటి పశువులు ఎరువును కనుక కలిగి ఉన్నట్టయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క భూమికి సత్తువు చేరి నారుమడి యొక్క గుణగణాలు బాగా ఉండి నీటిని ఒడిసిపట్టడం కానీ లేదా నీటిని తీసేసే పరిస్థితిలో కూడా మనం చాలా వరకు జాగ్రత్త వహించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నారుమడి పెంచే ప్రదేశం అంతా కూడా సారవంతంగా ఉన్నట్టయితే మంచి నారు అదే రకంగా దృఢమైన నారు పొందేదానికి చాలా వరకు వీలుంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారుమడి పోసేటటువంటి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అంతగా వాడవలసిన అవసరం లేదు సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువులను కనుక వాడుకున్నట్టయితే నారుమడి గుల్లగా పెరగడం తద్వారా మనం నారు పెరిగే పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి దృఢమైనటువంటి నారుని సాధించేదానికి అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎక్కడైతే నారు పోస్తారో అలాంటి పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశం ఎంచుకొని ముఖ్యంగా ఎత్తైన నారుమడులు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి దీనికి కానీ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి సరిపడే నారు పెంచాలంటే 1 మీటర్ వెడల్పు అదే రకంగా 40 మీటర్ల పొడవు దాంతోపాటు ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో గల నారుమడులు పెంచుకున్నట్టయితే ఇందులో నుంచి వచ్చేటటువంటి నారంతా కూడా మనకి ఒక ఎకరానికి సరిపోతూ ఉంది నారు పోసేటప్పుడు ముఖ్యంగా ఎత్తు నారుమడుల మీద గీతలుగా గీసుకొని దాని మీద పల్చగా నారు పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారంతా కూడా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంది దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత జాగ్రత్తగా మనం
నారు మొలిసేదానికి కొంచెం దీని మీద కొంచెం వరిగడ్డిని కాని లాంటిది కప్పుకొని ఈ మొలిచిన తర్వాత వీటిని అన్నిటిని తీసేసినట్లయితే చాలా వరకు నారు మంచి నాణ్యంగా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నారు పోసే పరిస్థితుల్లో మనం ముఖ్యంగా మూడు రకాల విత్తన శుద్ధులను చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే వైరస్ నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు తెగుళ్ళ నివారణకు కూడా విత్తన శుద్ధి చాలా వరకు చేసుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా సూటి రకాలు ఉన్న పరిస్థితుల్లో అంటే విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగులు నివారించడానికి ట్రైసోడియం ఆర్థో ఫాస్ఫేట్ని 150 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కరిగించి అందులో 1 కిలో మిరప విత్తనాలని 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి మందునంతా కూడా తీసివేయడానికి 2 సార్లు మంచినీటితో కడిగినట్టయితే ఈ కడిగి విత్తనాలన్నింటినీ కూడా నీళ్ళు ఆరబెట్టుకున్నట్టయితే ఈ సాధ్యమైనంత వరకు ఏమైనా విత్తనం ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగులు ఏమైనా ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టుకునేదానికి వీలుంటుంది. అదే రకంగా ఈ విత్తన శుద్ధిలో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత రసం పీల్చే పురుగుల కుదృతి కూడా నార్మల్ ఎక్కువగా ఉండేదానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే 1 కేజీ విత్తనానికి 8 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పట్టించి 15 నిమిషాల సేపు నీళ్ళలో నారబెట్టి కనుక విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల కుదృతిని కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నార్మల్లో కనుక రసం పీల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయని పక్షంలో అయినట్టయితే 1 సెంటు నార్మడికి 80 గ్రాముల చొప్పున ఫిప్రోనిల్ గుళికలు దాంతోపాటు 1 కేజీ వేపపిండి చల్లినట్టయితే చాలా వరకు భూసారం పెంపొందించడమే కాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల కుదృతిని కూడా చాలా వరకు తగ్గించి ఆరోగ్యవంతమైన నారును పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదే రకంగా తెగుళ్ళు నివారణ విషయంకి వచ్చినట్లయితే తెగుళ్ళ ద్వారా వ్యాప్తి చేసే బూజు తెగుళ్ళ నివారణకు 3 గ్రాముల మ్యాంకోజేబ్ కానీ లేదా క్యాప్టానా కానీ 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు తద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు సాధ్యమంత వరకు ఎత్తు నార్మళ్ళు పెంచుకొని తద్వారా నారును పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి జూలై ఆగస్టు మాసాల్లో నార్మళ్ళు పోస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలువలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా ప్రతి మీటర్కి 1 అడుగు వరకు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ వర్షం నీరు అంతా కూడా బయటకు పోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా నారుకుళ్ళు వచ్చేదానికి వీలు చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క నారుకుళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారు పోసిన తర్వాత నారు పోసిన 9వ రోజు అదే రకంగా 13వ రోజు మనం చూసుకున్నట్టయితే కాపరాక్సి క్లోరైడ్ అనేది 3 గ్రాముల లీటర్ నీటి కలిపి నార్మల్ని తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళ తెగులని నివారించేదానికి వీలుంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే 2 mL MZ అనేది 2 నుంచి 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి నార్మల్ని తడిచేట పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వచ్చేటువంటి నారుకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఈ నారుమళ్లలో నారును పెంచే పరిస్థితుల గురించి చూసుకున్నట్టయితే 6 నుంచి 7 వారాల నారు నాటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దృఢమైన నారుని పొందడానికి ముఖ్యంగా వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు నివారించడానికి ఏదైతే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పై ముడత కింద ముడత అనేది మనకు ముఖ్యంగా నార్మల్లో కూడా ఆశిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు మందులు పిచికారీ చేసుకుంటూ తద్వారా మంచి నారుని పెంచుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగులు కూడా నార్మల్లోనే ఆశిస్తాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి మంచి నారుని పొందొచ్చు. ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లయితే నాణ్యమైన నారును సాధించి అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది.